ముందుగా శ్రోతలకు ఒక ముఖ్య గమనికండి. క్రిందటి వారం కన్నడ చిత్రరంగ నేపథ్యం గురించి చేసిన కార్యక్రమంలో ఈ వారం నుంచి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి గురించిన కార్యక్రమ పరంపర మొదలవుతుందని ప్రకటించాను కదా. అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమ పరంపరను ప్రారంభించలేకపోతున్నాను. మన 10 సంవత్సరాల 900 ఎపిసోడ్ల చరిత్రలో ప్రకటించిన కార్యక్రమం చివరి నిమిషంలో నిలిచిపోవడం అనేది ఇదే మొట్టమొదటిసారి, ఇదే చివరిసారి కావాలని, ఇక ముందెప్పుడూ ఇలాగా ముందుగా ప్రకటించిన కార్యక్రమం వాయిదా పడే సందర్భం రాకూడదని నేను కూడా కోరుకుంటున్నాను. నిజానికి ఈరోజు ప్రసారం కావలసిన రాజ్ కుమార్ గారి కార్యక్రమం పూర్తిగా సిద్ధమైంది. రాబోయే వారాల ఎపిసోడ్స్ కూడా ప్రణాళిక వేసుకున్నాను. అనూహ్యంగా చివరి నిమిషంలో ఎదురైన అవాంతరాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సిరీస్ని వాయిదా వేయాల్సి వస్తోంది. శ్రోతలు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా ఈరోజు కార్యక్రమంలోకి వెళదాం. మన 900 కార్యక్రమాల్లో ఇంతవరకు మాట్లాడుకొని సరికొత్త రంగం, సరికొత్త అంశం గురించి ఈరోజు విశేషాలు తెలుసుకుందాం. మన ప్రాచీన శాస్త్రాల్లో చతుషష్ఠి కళలు అని ఒక జాబితా ఉందండి, అంటే 64 కళలు అని. వివిధ శాస్త్రాల్లో ఉన్న ఈ 64 కళల జాబితాలో స్వల్ప వ్యత్యాసం తప్ప ఇంచుమించుగా అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఈ 64 కళల్లో ఒక కళ పేరు స్వర వంచన. వంచన అంటే మోసం అనే భావంలో తీసుకోకూడదు, అంటే గొంతు మార్చి మాట్లాడడం అనే అర్థంలో ఈ కళని స్వరానుకరణ లేదా ధ్వన్యనుకరణ అని కూడా అనుకోవచ్చు. ఒక వ్యక్తి తన సహజమైన స్వరంతో కాకుండా వేరే వాళ్ల గొంతుని ఇమిటేట్ చేస్తూ మాట్లాడడం అన్నమాట. స్థూలంగా దీన్నే ఆధునిక పరిభాషలో మిమిక్రీ అంటారు. మిమిక్రీ అనే కళలో లేదా విద్యలో చాలా అంశాలున్నప్పటికీ స్వర అనుకరణ అనేది ప్రధానమైన అంశం. మిమిక్రీ కళ గురించిన కొంత ఆసక్తికరమైన సమాచారంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆ తర్వాత ఈ మిమిక్రీ కళ ఈరోజు ఒక స్థాయిలో ఉండడానికి తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది మిమిక్రీ కళాకారులు గౌరవప్రదమైన కార్యక్రమాలు చేస్తూ ఉండడానికి ప్రధాన కారణమైన వ్యక్తి 75 సంవత్సరాల క్రిందట అసలు ధ్వన్యనుకరణ అనేది కూడా ఒక కళ అని ఎవరూ గుర్తించని రోజుల్లో ఆ రంగంలో ప్రవేశించి ఆ కళకు ఒక హుందాతనాన్నీ, హోదానీ, గౌరవాన్నీ, విశ్వవిద్యాలయ పాఠ్యాంశ స్థాయిని కల్పించిన ప్రముఖుడు, మిమిక్రీ పితామహుడు, ధ్వన్యనుకరణ సమ్రాట్, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ నేరెళ్ల వేణుమాధవ్ గారి గురించిన విశేషాలు తర్వాత తెలుసుకుందాం. ముందుగా మిమిక్రీ కళలోని అంశాల గురించి. మిమిక్రీ అనేది కేవలం రకరకాల వ్యక్తుల గొంతుల్ని అనుకరించడమో లేదా జంతువుల ధ్వనుల్ని అనుకరించడమో మాత్రమే కాదండి, మిమిక్రీకి కూడా విధానపరమైన, వివరణాత్మకమైన చాలా విశ్లేషణ ఉందండి. ఒక సమగ్రమైన మిమిక్రీ కార్యక్రమాన్ని జాగ్రత్తగా విశ్లేషించి చూస్తే దాంట్లో చాలా అంశాలు ఉంటాయి అని తెలుస్తుంది. మొదటిది స్వర అనుకరణ, అంటే వేరే వాళ్ల గొంతుని అనుకరించడం. అంటే సినీ నటులు, రాజకీయ నాయకులు, రచయితలు, గాయనీగాయకులు, ఇతర ప్రముఖ వ్యక్తులు వాళ్లు మాట్లాడే శైలిని, స్వరాన్ని యథాతథంగా అనుకరిస్తూ వాళ్లే మాట్లాడుతున్నారా అనే భావన కలిగించడం. వీటిల్లో కూడా ఒక్కొక్కరే కాకుండా అందరూ కలిసి మాట్లాడే సన్నివేశాలు, అందరూ కలిసి ఒకేసారి మాట్లాడే సందర్భాలు, వీటిని రూపకల్పన చేసి ప్రదర్శించడం. ఇలాగా గొంతుల్ని అనుకరించేటప్పుడు ఆయా వ్యక్తుల హావభావాల్ని, నడకతీరుని, అంటే మేనరిజమ్స్ని కూడా జతచేయడం. వీటన్నింటికీ కూడా వినోదం, హాస్యం, వ్యంగ్యం ఇవన్నీ కూడా అంతర్లీనంగా ఉంటాయి. ఇది ఒక అంశం అండి మిమిక్రీ ప్రదర్శనలో. తర్వాత ధ్వన్యనుకరణ, వివిధ జంతువులు, పక్షులు వాటి ధ్వనుల్ని రీక్రియేట్ చేయడం, అలాగే రకరకాల పరికరాల చప్పుళ్ళు, వివిధ వాహనాల ధ్వనులు, వాయిద్య పరికరాల ధ్వనులు మిమిక్రీ కళాకారుడు తన గొంతులో పలికించడం, దాన్ని ధ్వన్యనుకరణ అనుకోవచ్చు. వెంట్రిలాక్విజం, మళ్ళీ దీనిలో రెండు రకాలు, దూరాన్నుంచి దగ్గరకొచ్చే లేదా దగ్గర్నుంచి దూరానికెళ్లే,
గుర్రపు డెక్కల చప్పుడు, రైల్ ఇంజన్ చేసే శబ్దం, వీటన్నింటితోటి ఇంకా వివిధ వాయిద్యాల నేపథ్య స్వరాల్ని మిళితం చేయడం, ఇదంతా ఒక రకం. అలాగే బొమ్మతో మాట్లాడించడం, అది కూడా వెంట్రిలాక్విజంలో ఒక భాగం. వీటన్నింటినీ కలిపి చిన్న చిన్న ప్రహసనాలుగా చేసుకుని ప్రదర్శించడంతోటి ఒక సమగ్రమైన మిమిక్రీ కార్యక్రమం రూపొందుతుంది. ఈ వర్గీకరణలో కొంచెం అటు ఇటు ఉండొచ్చండి, నేను ఒక రకమైన వర్గీకరణ చెప్పానంతే. ప్రదర్శించే కళాకారుడి సృజనాత్మకతను, అనుభవాన్ని అనుసరించి మరెన్నో అంశాలు ఈ మిమిక్రీ ప్రదర్శనలో చేర్చుకోవచ్చు. ఏది చేసినా, ఎలా చేసినా మిమిక్రీ కళలో వినోదం ప్రధానం. జాగ్రత్తగా గమనిస్తే మిమిక్రీ కళాకారుడు ఏకవ్యక్తి సేనలాంటివాడు. గళం ఒక్కటే అతనికున్నటువంటి ఆయుధం. దాంతోపాటు ఉండాల్సిన లక్షణాలు సృజనాత్మకత, ప్రతిభ, సమయస్ఫూర్తి, సంయమనం, ప్రేక్షకుల్ని ఇట్టే ఆకర్షించగలగడం, సునిశితమైనటువంటి పరిశీలనా దృష్టి, ఇవన్నీ ఉండాలండి. అలాగే మిమిక్రీ కళాకారుడు నటుడు కూడా కావాలి. ఏకపాత్రాభినయం చెయ్యాలి, బహుపాత్రాభినయం చెయ్యాలి, తన సంభాషణలు తనే రాసుకోవాలి, తన దర్శకత్వం తనే చేసుకోవాలి, తన నేపథ్య సంగీతం తనే సమకూర్చుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కడు ఆల్ ఇన్ ఆల్ అవ్వాలి. రంగస్థలం మీద మైకు తప్ప ఏమీ ఉండదు, అంటే సెట్టింగ్సు, లైటింగ్సు ఇలాంటివేమీ లేకపోయినా ఒక్కడే మైక్ ముందు నిల్చొని వందలాది మందిని, కొన్నిసార్లు వేలాది మందిని కూడా ఆకర్షించగలగాలి, కట్టెయ్యగలగాలి. ఈసారి ఎప్పుడైనా మీరు మిమిక్రీ కార్యక్రమం చూసేటప్పుడు ఇవన్నీ గమనించండి. మిమిక్రీ ప్రదర్శన ఎంత సంక్లిష్టమో, మిమిక్రీ కళాకారుడి ప్రతిభ ఎంత ఉన్నతమైందో అర్థమవుతుంది. మిమిక్రీ కళాకారుడికి ఉండాల్సిన ఇంకా కొన్ని లక్షణాలేంటంటే, వ్యంగ్యం పేరుతో ఏ వర్గాన్ని కించపరచకుండా ఉండడం, ఎవరి మనోభావాల్ని దెబ్బతీయకుండా ఉండడం, ప్రేక్షకులు చేసే కామెంట్స్ని ధీటుగా ఎదుర్కోగల సమర్థత, సంయమనం, సెన్స్ ఆఫ్ హ్యూమర్, రిపార్టీ ఇచ్చే గుణం, ఇవన్నీ కూడా అభ్యాసం చెయ్యాలంటారు. అవునండి, మిమిక్రీ కళ గురించి ఇంత థీరీ చెప్పాను కదా. 50-60 సంవత్సరాల క్రిందట ఈ కళ గురించి ఇంతటి అవగాహన, ఇంత స్పష్టత, ఇంత సిద్ధాంతం ఉండేవి కాదండి. అదే 75 సంవత్సరాల క్రిందటైతే అసలు మిమిక్రీ అంటే ఏమిటి అనుకునే రోజులు. అతనిలా మాట్లాడతాడు, ఇతను అలా నడుస్తాడు, ఇది చేసి చూపించడం ఒక కళ, దీనికో పేరా, ఇలాంటి వాటితో ఒక్క మనిషి గంటల తరబడి స్టేజి పెర్ఫార్మెన్స్ ఇవ్వడమా, ఎంత హాస్యాస్పదం అనుకునే రోజుల్లో, అంటే 1947 ప్రాంతాల్లో, ఈ కళకు ఒక గౌరవాన్ని తీసుకురావాలని కంకణం కట్టుకున్నట్లుగా ఈ రంగంలోకి ప్రవేశించాడు 15 సంవత్సరాల వయసున్న వరంగల్ హైస్కూలు కుర్రవాడు నేరెళ్ల వేణుమాధవ్. ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఆ కుర్రవాడే ఒక్క చైనా తప్ప ప్రపంచదేశాలన్నింటినీ 3 సార్లు చుట్టివచ్చినవాడు, 3 యూనివర్సిటీల్లో గౌరవ డాక్టరేట్లు అందుకున్నవాడు, ఎమ్మెల్సీగా నామినేట్ అయినవాడు, 4-5 పేజీల జాబితా ఉన్న పురస్కారాలు అందుకున్నవాడు, ఇన్ని విజయాలకు తన స్వరాన్నే నమ్ముకున్నవాడు ఆయనే కళాప్రపూర్ణ, మిమిక్రీ రత్న, స్వర్కే రాజా, ధ్వన్యనుకరణ నిధి కీర్తిశేషులు నేరెళ్ల వేణుమాధవ్ గారు. వేణుమాధవ్ గారు ఎవ్వరూ పట్టించుకోని రోజుల్లో ఈ కళలో ప్రవేశించి ఇన్ని పురస్కారాలు అందుకున్నందుకే కాదండి, తన జీవితాంతం ఈ కళను 10 మందికి పంచడానికి, నేర్పించడానికి, శిష్యుల్ని పెంపొందించడానికి, ఈ కళను శాశ్వతంగా నిలబెట్టడానికి కృషి చేసినందుకు కూడా ఆయన్ను తెలుగు కళారంగం, ముఖ్యంగా మిమిక్రీ కళాకారుల కుటుంబం ఎప్పటికీ మర్చిపోదు. ఒక కళాకారుడు కళను ప్రదర్శించి బహుమతులు అందుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ కళను ముందు తరాలకు అందించాలి అనే తపనతో కృషి చేయడం ఉంది చూశారు, అది ఇంకొక ఎత్తు. నేరెళ్ల వేణుమాధవ్ గారు చేసిందదే. ఆయన ప్రత్యేకతలు, ఆయన అందుకున్న పురస్కారాలు, సాధించిన రికార్డుల గురించి తెలుసుకుందాం ముందుగా. ఈ జాబితా చాలా పెద్దదని చెప్పాను కదా, అందులో ప్రధానమైన కొన్ని బుల్లెట్ పాయింట్స్ చెప్తాను. 1947 తన 15 ఏళ్ల వయసులో ఈ మిమిక్రీ అనే కళను సోలో ప్రదర్శనగా ప్రారంభించిన తొలి కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ గారు. 18 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూ కూడా
అనేక చోట్ల ప్రదర్శనలిచ్చిన తొలి మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ గారు. తొలి రోజుల్నుంచి కూడా తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ నాలుగు భాషల్లోనూ మిమిక్రీ కార్యక్రమాలు రూపొందించిన కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ గారు. తెలుగు కళాకారుడు కాబట్టి తెలుగు ప్రాంతానికే పరిమితం కాకుండా భారతదేశమంతా, ప్రపంచమంతా పర్యటించి భాషాభేదం లేదు అని మళ్లీ మళ్లీ నిరూపించిన కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ గారు. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు కావాలని పిలిచి మరీ ప్రదర్శనలిప్పించుకున్న కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ గారు. అలా వేణుమాధవ్ గారిని ఆహ్వానించిన వాళ్లల్లో కొంతమంది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, వివిగిరి గారు, జ్ఞాని జైల్సింగ్ గారు, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు, శారదా ముఖర్జీ గారు, కృష్ణకాంత్ గారు, ఇందిరాగాంధీ గారు, బ్రహ్మానందరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఇలా ఒక పాతిక మంది వరకు ఉన్నారండి. భారతదేశంలోని సినీ, రాజకీయ, వ్యాపార ఇంకా అనేక రంగాల్లో ప్రముఖులకు ఆత్మీయుడైన వాడు నేరెళ్ల వేణుమాధవ్ గారు. ఈ జాబితాలో కూడా చాలా పెద్ద పెద్ద పేర్లున్నాయి. బలరాజ్ సహానీ, పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్, సీనారాయణ రెడ్డి గారు, గుమ్మడి గారు, నాగయ్య గారు, ఇలా ఇంకెందరో ఉన్నారు. జేఎన్టీయు, ఆంధ్ర యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ మూడు విశ్వవిద్యాలయాల నుంచి కూడా గౌరవ డాక్టరేట్ అందుకున్న ఏకైక మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ గారు. 1972-78 ఆరేళ్లపాటు ఎమ్మెల్సీగా నామినేటైన మొట్టమొదటి ఏకైక మిమిక్రీ పితామహుడు నేరెళ్ల వేణుమాధవ్ గారు. ఇద్దరు జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ గారు, సి నారాయణరెడ్డి గారు తమ గ్రంథాలను అంకితం ఇచ్చిన ఏకైక కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ గారు. 1971 యుఎన్ఓ సమావేశాల్లో న్యూయార్క్లో తన మిమిక్రీ కళను ప్రదర్శించిన తొలి తెలుగువాడు నేరెళ్ల వేణుమాధవ్ గారు. ఇంకా ఆయన అలంకరించిన గౌరవ పదవులకైతే లెక్కేలేదు. ఎఫ్డీసీ డైరెక్టరు, సంగీత నాటక అకాడమీ మెంబరు, రవీంద్రభారతి కమిటీ మెంబరు, అకాడమీస్ రివ్యూస్ కమిటీ మెంబరు, ఇట్లాగా తన 39 సంవత్సరాల వయసులో నలుగురు పిల్లల తండ్రిగా బాధ్యతలున్నప్పటికీ స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి కేవలం మిమిక్రీ కళమీదే జీవించగలను అన్న ఆత్మవిశ్వాసాన్ని పోగుచేసుకున్నవాడు నేరెళ్ల వేణుమాధవ్ గారు. అదే ఆత్మవిశ్వాసాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా వందలాది మంది మిమిక్రీ కళాకారుల్లో నింపినవాడు కూడా నేరెళ్ల వేణుమాధవ్ గారు. అలాగే తిరుపతిలో పౌర సన్మానం, గజారోహణం, సత్కారం అందుకున్న తొలి మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ గారు. వేణుమాధవ్ గారు తొలి రోజుల నుంచి కూడా మిమిక్రీ కళకు కల్పించిన హోదా, నిలబెట్టుకుంటూ వచ్చినటువంటి హుందాతనమే అనేక మందిని ఈ కళవైపు ఆకర్షించేలాగా చేసింది. ఆ దశాబ్దాల్లో తెలుగుదేశంలో మిమిక్రీ ప్రదర్శన ప్రారంభించిన ఏ కళాకారుడైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వేణుమాధవ్ గారికి శిష్యులే. నిస్సందేహంగా, నిర్ద్వందంగా ఈరోజు కూడా వేణుమాధవ్ గారిని గుర్తు తెచ్చుకోని మిమిక్రీ కళాకారులు ఉంటారు అని నేనైతే అనుకోనండి. ఈ రోజుల్లో కూడా మిమిక్రీని పూర్తిస్థాయి వృత్తిగా చేసుకున్న కళాకారులకి, హాబీగా ప్రదర్శనలిస్తున్న కళాకారులకి కూడా ఖచ్చితంగా తొలి బాటలు పరచిన వ్యక్తి నేరెళ్ల వేణుమాధవ్ గారు. కళాకారుల్ని తయారుచేయడం, ప్రోత్సహించడంతో సరిపెట్టుకోకుండా 1998 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రీ కోర్సుని పాఠ్యాంశంగా చేర్పించడంలో కీలకమైన పాత్ర పోషించింది నేరెళ్ల వేణుమాధవ్ గారు. ఒక్క పాఠ్యాంశమే కాకుండా డిప్లొమా ఇన్ మిమిక్రీ అనే కోర్సు, దానికి ఒక సిలబస్సు కూడా ప్రతిపాదించి దాన్ని తయారుచేసిన కార్యసాధకుడు నేరెళ్ల వేణుమాధవ్ గారే. ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ గారికున్న ఈ ప్రత్యేకతలన్నీ ఒక ఎత్తు అయితే, వ్యక్తిగా వినయం, నిరాడంబరత మూర్తిభవించిన ఆయన వ్యక్తిత్వం మరొక ఎత్తు. కళాకారుడిగా ఎంత ఎత్తుకి ఎదిగినా వ్యక్తిగా అతిసామాన్యుడు, అందర్నీ నోరారా పలకరించే ఆత్మీయుడు. తనని చూడడానికి ఇంటికొచ్చినటువంటి ఏ కళాకారుడైనా, మామూలు అభిమానైనా కాని వాళ్ళింట్లో భోజనం చేయాల్సిందే. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం నేనేనండి, వివరాల తర్వాత చెప్తాను. ఇంత విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వేణుమాధవ్ గారి నేపథ్యం ఏమిటి, బాల్యం ఎలా గడిచింది, అసలు ఈ రంగంలోకి ఆయన ఎలా ప్రవేశించారు, ఎలా ఎదిగారు, ఈ విశేషాలు తెలుసుకోబోయే ముందు ఈనాటి కార్యక్రమ రూపకల్పన వెనుకనున్న నేపథ్యం గురించి క్లుప్తంగా చెప్పాలండి.
క్రిందటి వారం నాకు పోస్టులో 3 పుస్తకాలొచ్చినాయి. ఆ ప్యాకెట్ తెరిచి చూస్తే ఒక నోటుంది. కిరణ్ ప్రభగారు, 1000 గొంతులు పలికించిన వేణుమాధవుని గురించి మీ గొంతులో వినాలనుంది శ్రీనాథ్ అని ఒక చిన్న నోటుంది. శ్రీనాథ్ గారు వేణుమాధవ్ గారి పెద్దబ్బాయి. 40 ఏళ్ల క్రిందటే ఒక్కసారి పరిచయం ఆయనతో. మళ్ళా 5 ఏళ్ల క్రిందట ఇంటర్నెట్లో కలిశారు శ్రీనాథ్ గారు. ఆయన పంపించినవి వాళ్ల నాన్నగారి గురించిన పుస్తకాలు. శ్రీనాథ్ గారికంటే ముందే నాకు నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం ఉంది. అది కూడా ఒక కారణం ఈ కార్యక్రమాన్ని ఆత్మీయ కార్యక్రమంగా రూపొందించడానికి. కొంచెం వివరాలు పంచుకుంటానండి. మిమిక్రీ కళ గురించి ఉపోద్ఘాతంలో అంత వివరంగా చెప్పడానికి ఇంకో కారణం ఏమిటంటే, నాకు కూడా మిమిక్రీ రంగంతో సన్నిహిత పరిచయం ఉండడం. అంటే నేనెప్పుడూ మిమిక్రీ చేయలేదు, కానీ మిమిక్రీ రచనలు చేశాను. అంటే మిమిక్రీ చేసే ఒక మిత్రుడికి స్క్రిప్ట్స్ రాసిస్తుండేవాణ్ణి. ఇదంతా కూడా దశాబ్దాల క్రిందట ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో. ఆ మిత్రుడి పేరు కాసాని గోపాలకృష్ణ. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసి రిటైర్ అయి ప్రస్తుతం ఏలూరులో ఉంటున్నారు. ఆ రోజుల్లో ఆయన లా చదువుతుండేవాడు, నేనేమో ఎంఎస్సీ చదువుతుండేవాణ్ణి. స్టూడెంట్గా ఉంటూనే గోపాలకృష్ణ గారు మిమిక్రీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుని విశాఖపట్నం చుట్టుపక్కల చాలా సంస్థల వాళ్లకి ప్రదర్శనలు ఇస్తుండేవాళ్లు. అంటే ఎల్ఐసి వాళ్లు, పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్, డాక్యార్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఇలాగా ఏ సంస్థలో ప్రదర్శనలివ్వాలి అంటే ఆ సంస్థ పరిభాషలో మిమిక్రీ స్క్రిప్ట్స్ రాసిపెడుతూ ఉండేవాడిని మిత్రుడు గోపాలకృష్ణ గారికి. అలా రాసిన స్క్రిప్టుల్లో ఒకటేనండి మీరు 4 స్తంభాలాట చిత్రంలో విన్నటువంటి సుత్తి, దాని పుట్టిపూర్వాత్రాలు, ఆ ఎపిసోడ్ అంతా కూడా. అదే సంవత్సరం నేను సైన్స్ కాలేజీ హాస్టల్స్ కల్చరల్ సెక్రటరీని కూడా ఆ సంస్థ యానివర్సరీకి నేరేళ్ల వేణుమాధవ్ గారిని పిలిస్తే బావుంటుంది అని గోపాలకృష్ణ గారు సలహా ఇచ్చారు. ఆయన దగ్గర నుంచి ఫోన్ నంబర్ తీసుకుని విశాఖపట్నంలో ఉన్న మేము వరంగల్కి ట్రంకాల్ చేస్తే ఎన్ని రోజులకి కలవలేదు. ఇంకా మా హాస్టల్ వార్డెన్ గారు మీరే స్వయంగా వరంగల్ వెళ్ళిరండి, ఆహ్వానించండి అని పంపించారు. నేను వెల్ఫేర్ సెక్రటరీ మల్లికార్జునరావుతో కలిసి వరంగల్ వెళ్ళాం. వేణుమాధవ్ గారు, శ్రీమతి శోభ గారు మాకు ఆతిథ్యమిచ్చినటువంటి సందర్భం ఇంకా మనసులో కొత్తగా ఉంది. అప్పటికే వేణుమాధవ్ గారు ఎమ్మెల్సీ, వాళ్ళింట్లో భోజనం చేశాం. ఆ తర్వాత 4 రోజులకి యూనివర్సిటీ ఫంక్షన్కి వేణుమాధవ్ గారు, శోభ గారు వచ్చారు. ఆ సందర్భంలో అయితే 4 రోజులు చాలా సన్నిహితంగా మెలిగే అవకాశం లభించింది. ఏమాత్రం భేషజం లేని వ్యక్తులు, వయసులో ఎంత వ్యత్యాసం ఉన్నప్పటికీ అందర్నీ మిత్రులుగా అభిమానించే నైజం. ఆ సమయంలోనే వాళ్ళబ్బాయి వైజాగ్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నాడు అంటే అందరం కలిసి వెళ్ళాం. అదిగో ఆ అబ్బాయే మొన్న నాకు పుస్తకాలు పంపించిన నేరేళ్ల శ్రీనాథ్ గారు, వేణుమాధవ్ గారి పెద్దబ్బాయి. ఆ తర్వాత కూడా 4-5 సార్లు ఉత్తరాలు రాస్తే వేణుమాధవ్ గారు వెంటనే సమాధానం ఇస్తుండేవాళ్లు. నిరాడంబరత ఆయనకున్న వెలకట్టలేని ఆభరణం. ఇదండి వేణుమాధవ్ గారితో, వాళ్లబ్బాయి శ్రీనాథ్ గారితో నా పరిచయం, ఈ కార్యక్రమం వెనకనున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు వేణుమాధవ్ గారి జీవన నేపథ్యంలోకి వెళదాం. ముందుగా వేణుమాధవ్ గారి జీవన ప్రయాణ సంక్షిప్త పరిచయం అనిపించే కవితలోని కొన్ని వాక్యాలు చదివి వినిపిస్తాను. ఇది 1998లో వరంగల్ వాసులు వేణుమాధవ్ గారి మిమిక్రీ కళాజీవిత స్వర్ణోత్సవ సందర్భంగా సమర్పించిన సన్మానపత్రంలోనివి. అది రాసింది డాక్టర్ భండారు ఉమామహేశ్వరరావు గారు. ఎవరు మాట్లాడినా శబ్దాలు చెవులకు వినిపిస్తాయి, కాని ఆయన మాట్లాడితే శబ్దాలు చెవులకు కనిపిస్తాయి. పలుకులో ప్రపంచాన్ని పలికించగలడు, నవ్వించగలడు, కవ్వించగలడు, కన్నీరు తెప్పించగలడు, మనసారా మెప్పించగలడు. గ్లోబును గొలుసుగా మార్చి కంఠాభరణంగా ధరించినవాడు, కెన్నడీ నుంచి మైకేల్ జాక్సన్ వరకు, గాంధీ నుంచి రాధాకృష్ణన్ వరకు, జాన్విల్ నుంచి ఎన్టీఆర్ వరకు, సుబ్బలక్ష్మి నుంచి భానుమతి వరకు పరగళ ప్రవేశం చేయగలవాడు, వారి గొంతునే తాను సవరించగలవాడు, ప్రపంచ ప్రాణికోటి స్వరపేటికలన్నీ తన ధ్వనివాకిటలో పదిలం చేసినవాడు, దాపరికం తెలియనివాడు, 10 మందికీ పంచినవాడు, మనసులో మృదుత్వం, మాటల్లో మార్ధవం, మనిషి నిండా వినయం, మమత పండే వనమయం. ఇదండి సంక్షిప్తంగా వేణుమాధవ్ గారి జీవితం ఏమిటి అంటే తెలుసుకోవడానికి ఇప్పుడు వివరాల్లోకి వెళదాం. వేణుమాధవ్ గారి స్వస్థలం వరంగల్. వాళ్ల నాన్నగారి పేరు శ్రీహరిగారు, అమ్మగారి పేరు శ్రీలక్ష్మిగారు. వేణుమాధవ్ గారు పుట్టిన తేదీ
1932 డిసెంబర్ 28. శ్రీహరి శ్రీలక్ష్మిగార్లకు పోయినవాళ్లు పోగా మిగిలిన సంతానం నలుగురు. పెద్దమ్మాయి జ్ఞానప్రసూనాంబ, తర్వాత అబ్బాయి శేషాచలం, ఆ తర్వాత అమ్మాయి అనసూయ, చిట్టచివరి సంతానం మనం మాట్లాడుకుంటున్న వేణుమాధవ్ గారు. వేణుమాధవ్ గారు పుట్టే సమయానికి వాళ్ల నాన్నగారికి మరొకరి భాగస్వామ్యంతో రైస్ మిల్లుండేది వరంగల్లో. నిజానికి శ్రీహరిగారు అంటే వేణుమాధవ్ గారి నాన్నగారు బాగా చదువుకున్నారు. 5-6 భాషల్లో ప్రవేశం ఉండేది. తెలుగులో కవిత్వం రాసేవాళ్లు, నాటకాలు వేసేవాళ్లు, ఉర్దూ మీడియంలో ప్లేడర్ పరీక్ష కూడా పాసయ్యారు. ఆయన అంటే వేణుమాధవ్ గారి నాన్నగారు ఆంగ్ల భాషలో ఎంత ప్రావీణ్యం ఉండేది అనడానికి ఒక ఉదాహరణ, భారతదేశ పర్యటనకు వచ్చినటువంటి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పాకాలను సందర్శించినప్పుడు ఆయనకు గైడ్గా ఉండమని శ్రీహరిగారిని పంపించారు. ఎందుకంటే శ్రీహరిగారు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడతారు అని. ఆ పర్యటనంతా అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆ ప్రిన్స్ అడిగాడట, మీరు లండన్లో ఏ స్కూల్లో చదువుకున్నారు అని. అంత పర్ఫెక్ట్గా ఉండేది వేణుమాధవ్ గారి నాన్నగారి ఆంగ్ల భాష ఉచ్చారణ. శ్రీహరిగారికున్న అర్హతలను బట్టి పీడబ్ల్యూడీలో పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు. కాని వాళ్ల నాన్నగారు అంటే వేణుమాధవ్ గారి తాతగారు కొడుకుని పిలిచి, మనది వ్యాపార వంశం, ఇంకొకళ్ల దగ్గర ఉద్యోగం చేయడం ఏమిటి, మానేసేయ్ అని ఆయన్ని ఉద్యోగంలోనించి బయటకు రప్పించేశారు. ఆ తర్వాత శ్రీహరిగారు ప్లేడర్ ప్రాక్టీస్ చేయబోతే ప్లేడర్ అంటే అబద్ధాలాడాలి, అది వద్దు అన్నారు వాళ్ల నాన్నగారు. అట్లా చిట్ట చివరికి రైస్ మిల్ వ్యాపారంలో స్థిరపడ్డారు వేణుమాధవ్ గారి నాన్నగారు. వ్యాపారంలో నిజాయితీ, 10 మందికి సహాయపడడం అనేది వాళ్ల నాన్నగారి వ్యక్తిత్వం. ప్లేడరీ చదువుకునున్నారేమో, ఎవరైనా తగాదాలవి వస్తే వాళ్ల నాన్నగారి దగ్గరికే వస్తుండేవాళ్లు. ఇంకా వరంగల్లొచ్చినటువంటి పండితులు, కళాకారులు వాళ్లందరినీ ఇంటికి పిలిచి మరీ సత్కరిస్తూ ఉండేవాళ్లు శ్రీహరిగారు. ఇదిగో ఇవన్నీ చూస్తూ పెరిగారు మన వేణుమాధవ్ గారు. వేణుమాధవ్ గారు అనుకరణ కళ మీద ఆసక్తి పెంచుకోవడానికి ఒక కారణం వాళ్ల నాన్నగారు కూడా అనుకోవచ్చు. ఒకళ్ల గురించి ఇంకొకళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ల గొంతునే అనుసరిస్తూ చెప్పడం వాళ్ల నాన్నగారికి అలవాటు. తండ్రిగారిలోని ఆ లక్షణాన్ని చిన్నతనంలోనే గమనించినటువంటి వేణుమాధవ్ గారు వాళ్ల నాన్నగారి దగ్గరకొచ్చే వివిధ రకాల వ్యక్తుల్ని పరిశీలించడం, వాళ్లు వెళ్ళిపోయాక వాళ్లలాగా నడవడం, వాళ్లలాగా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్లు. ఇవన్నీ కూడా 1936-37 అంటే దాదాపుగా 85 సంవత్సరాల క్రిందటి సంగతులు. వేణుమాధవ్ గారి అమ్మగారు శ్రీలక్ష్మిగారు భక్తిగీతాలు పాడుతూ ఉండేవాళ్లు. తల్లి దగ్గరనుంచి సంగీతాభిమానం పెంపొందించుకున్నారు వేణుమాధవ్ గారు. తర్వాత మిమిక్రీలో గాయనీ గాయకుల్ని అనుసరిస్తున్నప్పుడు చిన్నప్పుడు వాళ్లమ్మగారు పాటలు పాడినటువంటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్లట. వాళ్ల వంశం యొక్క వృత్తి వ్యాపారమే అయినప్పటికీ పిల్లలు బాగా చదువుకోవాలి అనేది శ్రీహరిగారి అభిప్రాయం. వేణుమాధవ్ గారికి వీధిబడిలో అక్షరాభ్యాసం చేయించారు. చిన్నప్పటినుంచి కూడా లెక్కలు సబ్జెక్టులో చాలా వెనకబడి ఉండేవాళ్లు వేణుమాధవ్ గారు. 2-3 వీధిబడులు మారాక 3వ తరగతి వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించారు. లెక్కలు సరిగ్గా చెయ్యినప్పుడు మాస్టారు చేతిలో దెబ్బలు తినడం బాగా గుర్తుపెట్టుకున్నారాయన అప్పటినుంచే. అందుకనే తర్వాత రోజుల్లో టీచర్ అయ్యాక లెక్కల పరీక్షల్లో పిల్లలు కాపీ కొడుతున్నప్పటికీ కూడా చూసి చూడనట్లుగా వదిలేస్తూ ఉండేవాళ్లట. అట్లా ఆయనకు 8-9 సంవత్సరాల వయసు వచ్చేసరికి అంటే 1940 ప్రాంతాలకి తెలుగు టాకీలు పెద్ద ఆకర్షణగా మారాయి అందరికీ. వరంగల్ లాంటి పట్టణానికి విడుదలైన ప్రతి సినిమా వస్తూ ఉండేది. ఒక్కోసారి కొంచెం ఆలస్యమైనప్పటికీ సహజంగానే చిన్నపిల్లవాడైన వేణుమాధవ్ని సినిమాలు కూడా బాగా ఆకర్షించాయి, ముఖ్యంగా నాగయ్య గారి సినిమాలు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు నాగయ్య గారున్నటువంటి వాల్ పోస్టర్ ఏదైనా కనిపిస్తే చాలు, అక్కడే ఆగిపోయి ఆ పోస్టర్ని తదేకంగా చూస్తూ అందులో నాగయ్య గారి భంగిమల్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్లట. అది చూసిన వాళ్లు వాళ్ల నాన్నగారికి ఫిర్యాదు చేస్తుండేవాళ్లు, ఏమండి మీ వాడు సినిమా పోస్టర్ దగ్గర అలా నిలబడి చూస్తున్నాడు అని. దీంతోపాటుగా నాగయ్య గారి సినిమాలు క్రమం తప్పకుండా చూడడం, అవసరమైతే ఇంట్లో తెలియకుండా డబ్బులు తీసుకెళ్లి మరి. ఓసారి పట్టుబడి వాళ్ల నాన్నగారి చేతిలో దెబ్బలు తిన్నారు కూడా. ఇవన్నీ చూస్తున్న వాళ్లమ్మగారు కొడుకును మందలిస్తూ, ఊరికే నాగయ్య నాగయ్య అంటావు బిడ్డా, వాళ్లదేముందిరా, ఈ సినిమాలో వేసుకున్న బట్టలే ఇంకో సినిమాలో వేసుకుంటారు, ఆ సినిమాల్లో కూడా ఏముంటుంది, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం లేకపోతే భార్యను ఇంట్లో నుంచి పంపించేయడం, సినిమాలు చూడడం మానేయరా బాబు, నాన్నగారి చేతిలో దెబ్బలు తినడం తగ్గించు అంటుండేవాళ్ళు. ఆయన 3వ తరగతిలో ఉండగానే వాళ్ల అమ్మగారు చనిపోయారు. అప్పట్నుంచి ఆయన పోషణ కొంతకాలం వాళ్ల నాన్నగారే చూసుకున్నారు.
కాస్త ఎదిగాక అన్నా వదిన ఆయన సంరక్షణ భారం తీసుకున్నారు. చిత్తూరు నాగయ్య గారి సినిమాలు వందేమాతరం, దేవత, పోతన, గృహలక్ష్మి ఏవీ వదిలిపెట్టకుండా చూడటంతో పాటుగా 10-12 వయసులోనే వేణుమాధవ్ గారిని నాగయ్య గారు పూర్తిగా ఆవహించేశారు. నాగయ్య గారిలాగే మాట్లాడడం, ఆయనలాగే నడవడం, ఆయన పాటలన్నీ పాడడం, అభ్యాసం చేయడం, వీటితో పాటుగా సినిమా చూసి ఇంటికొచ్చాక సినిమాలోని సీన్లు మ్యూజిక్తో సహా ఇంట్లో వాళ్లకి చెప్పడం అలవాటైంది. అదే మిమిక్రీ అని, ఆ మిమిక్రీనే తర్వాత రోజుల్లో తన జీవిత ధ్యేయం అని అంత చిన్న వయసులోనే వేణుమాధవ్ గారు అస్సలు అనుకుని ఉండరు. నాగయ్య గారితో పాటుగా ఎన్ఎస్ కృష్ణన్, టిఏ మధురం ఇలాంటి వాళ్లను కూడా అనుకరించడం ప్రాక్టీస్ చేస్తుండేవాళ్లు. తాను ప్రాక్టీస్ చేసినవన్నీ కూడా మిత్రుల దగ్గర ప్రదర్శిస్తూ ఉండేవాళ్లు. ఈ కళను గమనించినటువంటి మాస్టర్లు వేణుమాధవ్ గారికి నాటకాల్లో వేషాలిస్తుండేవాళ్లు. ఇదంతా 1947 ప్రాంతాల్లో జరిగింది కాబట్టి వేణుమాధవ్ గారు మిమిక్రీ కళా ప్రదర్శన ఆ సంవత్సరంలోనే, అంటే 15 వయసులోనే మొదలయ్యింది అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చూస్తున్నటువంటి వాళ్ల నాన్నగారు మాత్రం మందలిస్తూ ఉండేవాళ్లు, వీటన్నింటితోటి చదువు చెడగొట్టుకోవద్దురా, కాస్త బాగా చదువుకుని నువ్వు తహసీల్దార్ కావాలి అంటుండేవాళ్లు వాళ్ల నాన్నగారు. ఒకసారి ఈయన సెకండ్ షోకెళ్ళి ఇంటికొచ్చేసరికి కాసు కూర్చున్న వాళ్ల నాన్నగారు కర్ర విసిరేశారట కొడుకు మీద కోపంతో. అట్నుంచి ఇటుగెంతి, ఇటునుంచి అటుగెంతి కర్రదెబ్బలైతే తప్పించుకున్నారు, కానీ వాళ్ల నాన్నగారి దీవెనలు మాత్రం తప్పించుకోలేదు. పోరాబ్బాయ్, నువ్వు మాటల్లోనే బతుకుతావులే, నీకు చదువెందుకు, వాటిల్లోనే బతుకు, ఆ నాగయ్య గారే నీకు దారి చూపిస్తారులే అని. అవన్నీ గుర్తు చేసుకుంటూ తర్వాత రోజుల్లో వేణుమాధవ్ గారు చెప్పేవాళ్లు, ఆ రోజు మా నాన్న తిట్టిన తిట్లే నాకు దీవెనలయ్యాయి అని. అట్లా ఆయనకు 18 వయసు వచ్చేసరికి 1950 హెచ్ఎస్సీలో లెక్కల్లో తప్పారు. వాళ్ల నాన్నగారు పెళ్లి చేద్దామని చూశారు, కాని వేణుమాధవ్ గారు వీలుపడనివ్వలేదు. దానివల్ల ఏమైందంటే వాళ్ల నాన్నగారు పాకెట్ మనీ ఇవ్వడం తగ్గిచ్చేశారు. మరొక సంవత్సరం కష్టపడి ఎలాగైతే హెచ్ఎస్సీ పాసై 1952 ఇంటర్మీడియట్లో చేరారు. ఇదంతా వరంగల్లోనేనండి. ఆయన కాలేజీలో చేరిన 6 వాళ్ల నాన్నగారికి పక్షవాతం వచ్చింది. అప్పటిదాకా మిత్రబృందానికే పరిమితమైన వేణుమాధవ్ గారి మిమిక్రీ ప్రదర్శనలు మంచివే, అలా చేయడం తప్పు కాదు అనేటటువంటి మద్దతు, ఆ మిమిక్రీ కార్యక్రమాల్ని కొనసాగించవచ్చు అనేటటువంటి ఆత్మవిశ్వాసం ఆయనకి కాలేజీలో చేరాక లభించింది. దానికి కారణం బారు వెంకట రామనర్సు, బివి రామనర్సు అనే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారు. వీళ్ళబ్బాయే తర్వాత రోజుల్లో ఐఏఎస్ బిపిఆర్ విఠల్ గారు. ఆ ప్రిన్సిపాల్ రామనర్సు గారు వేణుమాధవ్ గారిలోని కళను గుర్తించి ప్రోత్సహించడం మొదలుపెట్టారు. పైగా ఈ మెకాలే చదువుల్ని విడిచిపెట్టి నీ కళనే బాగా అభ్యసించు అని కూడా అంటుండేవాళ్లాయన. స్కూల్ అయ్యాక వాళ్ళింటికి పిలిచి నాటకాల గురించి, జానపద కళారూపాల గురించి చెప్తూ ఉండేవాళ్లు. ఒకసారి స్కూల్లో విచారంగా కూర్చున్న వేణుమాధవ్ గారిని చూసి విషయం ఏమిట్రా అబ్బాయి అని అడిగారు ప్రిన్సిపాల్ రామనర్సు గారు. సినిమాలు చూడ్డానికి మా నాన్నగారు డబ్బులు ఇవ్వడం లేదు సార్ అన్నారు కుర్రవాడైనటువంటి వేణుమాధవ్. నిజానికి ఇంకో ప్రిన్సిపాల్ అయితే ఆ కుర్రాణ్ణి విపరీతంగా కోపడుండేవాళ్లు. కాని ఆయన చేసిన పని ఏంటంటే 25 రూపాయలు స్కాలర్షిప్లాగా ఇప్పించారు వేణుమాధవ్ గారికి. ఆ స్కూల్లో ఉన్న మాస్టర్లందరూ అడిగారట, అదేంటండి ఆ కుర్రాడికి ఏ బేసిస్ మీద డబ్బులు ఇస్తున్నారు అని. బేసిస్ ఏమిటయ్యా, కుర్రాడి కాండక్ట్ మంచిది అందుకే ఇస్తున్నాను అని సమర్థించుకున్నారు ప్రిన్సిపాల్ రామనర్సు గారు. ఆ డబ్బులతోటి ఊళ్ళోకొచ్చిన ఇంగ్లీషు సినిమాలన్నీ చూసి అందులో సీన్లన్నీ ప్రిన్సిపాల్ గారి ముందు ప్రదర్శించి చూపించేవాళ్లు ఇంకా స్టూడెంట్గానే ఉన్నటువంటి వేణుమాధవ్ గారు. కుర్రాడిలోని చురుకుదనాన్ని చూసి ఆ ప్రిన్సిపాల్ గారే వేణుమాధవ్ గారిని కల్చరల్ సెక్రటరీగా కూడా ఎంపిక చేశారు. పిల్లలందరినీ చేర్చి నాటకాలు వేయించాల్సిన అవసరం రావడంతో 10 కూడగట్టుకుని వాళ్లను ఒప్పించి ఒక త్రాటి మీద నడపడంలో కూడా అనుభవం వచ్చింది వేణుమాధవ్ గారికి. 1953 జూన్ 9 వాళ్ల నాన్నగారు పక్షవాతంతో మరణించారు. సరిగ్గా మర్నాడే వేణుమాధవ్ గారు ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పినట్లు తెలిసింది. అప్పటికి వాళ్ల నాన్నగారు రైస్ మిల్ అమ్మేశారు. అన్నావదినల సంరక్షణలో ఉన్న వేణుమాధవ్ గారు తనకొచ్చినటువంటి వాటాతోటి అదే వీధిలో వాళ్ళింటెదురుగా ఒక చిన్న ఇల్లు ఉంటే కొనుక్కున్నారు. దానిమీద అద్దే 30 రూపాయలొచ్చేది. ఆ రోజుల్లోనే అంతకుముందు తప్పినటువంటి ఇంటర్మీడియట్ సబ్జెక్టుల్ని ఎలాగో పూర్తి చేసుకుని వేణుమాధవ్ గారు తన గురువుగారైన ప్రిన్సిపాల్ రామనర్సు గారిని కలుసుకుని కేవలం అద్దె ఇంటి డబ్బులతో గడవడం కష్టంగా ఉందండి అని చెప్పుకున్నారు. సరేనయ్యా, నేను కలెక్టర్తో మాట్లాడతాను,
ఆయన కూడా నీ మిమిక్రీ ప్రోగ్రాములు చూశారు, నువ్వు తెలుసు, సహాయం చేస్తారులే అన్నారు ప్రిన్సిపాల్ రామనర్స్ గారు. ఆయన చేసిన ప్రయత్నాలు, వేణుమాధవ్ గారు డీఈఓ గారిని స్వయంగా కలిసి అభ్యర్థించడం, వీటన్నింటితోటి టీచర్ ఉద్యోగం సంపాదించుకోగలిగారు వేణుమాధవ్ గారు 1953లోనే ఆ ఇంటర్మీడియట్ డిగ్రీతోటే. అట్లా అంతవరకు ఆయన చేస్తూ వచ్చినటువంటి చిన్న చితక మిమిక్రీ కార్యక్రమాల వల్ల వచ్చిన గుర్తింపు కూడా ఆయన ఉద్యోగం సంపాదించుకోవడంలో సహాయపడింది. అక్కడ్నుంచి వరంగల్లు, ఆ చుట్టుపక్కల చాలా ఊళ్లల్లో ప్రాథమిక పాఠశాల టీచర్గా పనిచేస్తూ ప్రైవేటుగా బీఏ, బీకామ్, బీఈడి కూడా పూర్తి చేసి మిడిల్ స్కూల్కి, హైస్కూల్కి టీచర్గా ప్రమోట్ అయ్యారు తర్వాత సంవత్సరాల్లో. ఆ టీచర్ ఉద్యోగంలోనే 1971 వరకు, అంటే 18 సంవత్సరాల పాటు పనిచేశారు వేణుమాధవ్ గారు. స్కూల్లో ఆయన భారతదేశ చరిత్ర, బ్రిటిష్ చరిత్ర, జాగ్రఫీ ఇవన్నీ కూడా బోధిస్తూ ఉండేవాళ్లు. హిస్టరీ చరిత్ర పాఠం అంటే చాలామంది టీచర్లు పేరాలకు పేరాలు చదివేస్తూ ఉండేవాళ్లు. వేణుమాధవ్ గారు మాత్రం ఆ చరిత్ర పాఠంలో వచ్చే పాత్రల్ని అనుకరిస్తూ ఆయనొక్కడే బహుపాత్రాభినయం చేస్తూ చెప్తుండడం వల్ల పిల్లలు ఆసక్తిగా వినడమే కాకుండా ఆయన క్లాసుకు వచ్చేటటువంటి పిల్లల సంఖ్య కూడా పెరిగింది. ఆయన ఇట్లా స్కూల్ మాస్టర్గా ఉన్న సంవత్సరాల్లోనే మిమిక్రీ ఆర్టిస్టుగా అంచెలంచెలుగా ఎదిగి దేశమంతటా కూడా పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం జరిగింది. ఆయన పేరు పరిసర ప్రాంతాలు దాటి అందరికీ తెలియడానికి పునాది పడింది రాజమండ్రిలో ఆ 1953లోనే. ఆ సంవత్సరంలోనే, అంటే ఆయన స్కూలు టీచర్గా వృత్తి జీవితం ప్రారంభించిన కొత్తలోనే, రాజమండ్రిలో థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ అనే సాంస్కృతిక సమ్మేళనం జరిగింది. దాని సమన్వయకర్త డాక్టర్ గరికపాటి రాజారావు గారు. ఆ సమ్మేళనానికి బలరాజ్ సహానీ లాంటి ఉత్తర భారతదేశ నటులు కూడా వచ్చారు. వాళ్ల సమక్షంలో గరికపాటి రాజారావు గారు వేణుమాధవ్ గారి మిమిక్రీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కొప్పరపు సుబ్బారావు గారు, స్థానం నరసింహారావు గారు ఇలాంటి ప్రముఖులు కూడా ఉన్నారు ఆ రోజు వేదిక మీద. అసలు ఈ మిమిక్రీ ఏమిటి, 20 ఏళ్ల కుర్రవాడు ఒక్కడే ప్రదర్శన ఇవ్వడమేమిటి, పైగా వాద్య సహకారం అవసరం లేదట, ఏకపాత్రాభినయం కాదట, మరేం చేస్తాడీ కుర్రాడు అని అందరూ ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. అప్పటి వరకు వాళ్లకి ఇమిటేషన్ అంటే తెలుసు, కానీ అసలు ఈ మిమిక్రీ ఏమిటి, గంటపైగా ప్రోగ్రాం ఏమిటి అనేది ఎవరికీ అర్థం కాలేదు. బహుశా ఆ స్థాయిలో జరిగిన సమావేశంలో తొలిసారి పూర్తిస్థాయి మిమిక్రీ ప్రదర్శన ఇచ్చింది వేణుమాధవ్ గారే. హిందీ, తెలుగు, ఇంగ్లీషు 3 భాషల్లోనూ నటుల్ని అనుకరించడం, ఇంగ్లీషు సినిమాలోని దృశ్యాల్ని మొత్తం, అంటే స్వరం, ధ్వని, సంగీతం అన్నింటినీ కలిపి రీక్రియేట్ చేయడం, ఇవన్నీ చూసి ఆ సభలో ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోయి, ఓహో, ఇది ఒక కళ, ఇలా కూడా చేయొచ్చా అనుకున్నారు. ఇంక అక్కడ్నుంచి వేణుమాధవ్ గారు మిమిక్రీ వేణుమాధవ్ అయ్యారు. 60 ఏళ్లపాటు వెనక్కి తిరిగి చూసుకునే అవసరమూ, తీరిక కూడా దొరకలేదు వేణుమాధవ్ గారికి. ఆంధ్రదేశంలోనూ, భారతదేశం అంతటా కూడా కార్యక్రమాల కోసం ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు పరిచయం అయ్యారు, ఆత్మీయులు కూడా అయ్యారు ఆయనకి. 1957 ఫిబ్రవరి 3న తెనాలికి చెందిన శోభావతి గారితో వివాహమయ్యింది. ఇవన్నీ కూడా ఆయనింకా టీచర్గా పనిచేస్తున్న రోజుల్లోనే. కొన్నిసార్లు స్కూల్ హెడ్ మాస్టర్లు ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన ఆత్మకథలో రాసుకున్నారు వేణుమాధవ్ గారు. ఇతర ప్రాంతాల్లో కార్యక్రమాలకు వెళ్లాలంటే స్కూలుకు సెలవు పెట్టాలి, కార్యక్రమాల సంఖ్య ఎక్కువై సెలవులు సరిపోకపోతే అప్పటి విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు గారు స్పెషల్ క్యాజువల్ లీవ్ అని ప్రత్యేక అనుమతి ఇచ్చారు వేణుమాధవ్ గారికి. అంతలా ఉండేదండి వేణుమాధవ్ గారంటే ప్రముఖుల్లో అభిమానం. ఇట్లా మద్రాసులో ప్రదర్శనలు ఇస్తున్న ఒకనొక సందర్భంలో తెలుగు చలనచిత్ర ప్రముఖులందరితోటి పరిచయాలు ఏర్పడ్డాయి. చిన్నప్పుడు ఏ నాగయ్య గారిని చూసి ఆయన్ను ఆవాహన చేసుకుని మిమిక్రీ కళను అభ్యాసం చేశారో ఆ నాగయ్య గారిని కలుసుకున్నారు మద్రాసులో. ఆయనే వేణుమాధవ్ గారిని స్వయంగా ఇంటికి పిలిచి మరీ సన్మానించారు. ఆ క్రమంలో గుమ్మడిగారు, మిక్కిల్నేనిగారు, సీనారాయణరెడ్డి గారులతో ఆత్మీయత అనుబంధం ఏర్పడింది వేణుమాధవ్ గారికి. వీళ్ల నలుగురిని బాగా తెలిసినవాళ్లు ఇష్టచతుష్టయం అని కూడా అంటుండేవాళ్లు అభిమానంతోటి. ఆ పరిచయాలతోటి వేణుమాధవ్ గారు మిమిక్రీ కార్యక్రమాలు, టీచర్ ఉద్యోగం చేస్తూనే 1 డజన్ వరకు తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. వాటిల్లో కొన్ని పెళ్లికాని పిల్లలు, దేవుని గెలిచిన మానవుడు, గూఢచారి 116, ఉపాయంలో అపాయం ఇలాంటివి. 1 కన్నడ, 1 హిందీ సినిమాలో కూడా నటించారండి. దేవరగడ్డ
మానవ అనే కన్నడ చిత్రం, మిలన్ హిందీ చిత్రం. ఆ రోజుల్లో టి కృష్ణ అనే ఎడిటర్ ఆదుర్తిగారి వద్ద సహాయ దర్శకుడిగా కూడా ఉండేవాళ్లు. ఆ తర్వాత రోజుల్లో ఖైదీబాబాయి లాంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు కూడా ఆయన. ఆయన వేణుమాధవ్ గారికి మంచి మిత్రుడు. ఆదుర్తిగారు బొంబాయిలో హిందీలో మిలన్ అనే సినిమా తీస్తున్నప్పుడు దానికి సహాయకుడిగా పనిచేస్తున్న టి కృష్ణగారు వేణుమాధవ్ గారిని పిలిపించి ఆ సినిమాలో ఒక చిన్న వేషం వేయించారు. ఆ సంఘటనతోటి కొంతమంది హిందీ ప్రముఖులు కూడా పరిచయమయ్యారు వేణుమాధవ్ గారికి. అంతకుముందే అంటే 1958లో బెజవాడలో రాజ్ కపూర్కి సన్మానం చేసినప్పుడు పోతిన బెనర్జీ గారు వేణుమాధవ్ గారి మిమిక్రీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది అనే అంశాన్ని చేశారు వేణుమాధవ్ గారు. అత్సం తనలాగే మాట్లాడుతున్నటువంటి వేణుమాధవ్ గారి ప్రతిభను చూసి ఆశ్చర్యపోయారు రాజ్ కపూర్ గారు. అప్పట్నుంచి వేణుమాధవ్ గారు రాజ్ కపూర్కి, ఆ తర్వాత పృథ్వీరాజ్ కపూర్కి ఆత్మీయులైపోయారు. భారతదేశంలో వేణుమాధవ్ గారిచ్చిన కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు అయితే, విదేశాల్లో ఆయన చేసిన కార్యక్రమాలన్నీ ఇంకొక ఎత్తు అనుకోవచ్చండి. ఆయన విదేశీ పర్యటనలోని అనుభవాల గురించి అనేక ఆసక్తికరమైన విశేషాలు వ్రాసుకున్నారు తన ఆత్మకథలో వేణుమాధవ్ గారు. ఆస్ట్రేలియా, ఫిజీ, సింగపూర్, యుఎస్, ఫ్రాన్స్, దుబాయ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, ఏ దేశం వెళ్ళినా గాని స్వరం ఆయన వరం, అదే ఆయన సమ్మోహన మంత్రం, వశీకరణ యంత్రం కూడా. విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు కస్టమ్స్ ఆఫీసర్ల దగ్గర, కాన్సులేట్ దగ్గర ఎక్కడైనా సరే తాను ఎవరో, తన ప్రత్యేకత ఏమిటో చెప్పడానికి కొద్ది నిమిషాల ధ్వన్యనుకరణ చాలు. నటులు, గాయకులు, రచయితలు ఇలాంటి వాళ్ల గొప్పతనాన్ని, ప్రత్యేకతల్ని గుర్తించాలంటే కాస్త సమయం వెచ్చించి వాళ్ల కార్యక్రమాలు చూడాలి లేదా పుస్తకాలు చదవాలి. అదే వేణుమాధవ్ గారి మిమిక్రీ ప్రత్యేకతలు తెలుసుకోవాలంటే ఎప్పుడైనా ఎక్కడైనా కొద్ది నిమిషాలు సరిపోయేది. అదే ఆయన్ను ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కానీ విజేతగా నిలబెట్టింది. అలాగే ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోని స్థానిక సంఘటనల్ని తన గొంతు ద్వారా పునఃసృష్టి చేయడం కూడా శ్రోతల్ని ఆశ్చర్యపరుస్తూ ఉండేది. ఆయన గురించి దేశ విదేశాల్లోని పత్రికలు, పాత్రికేయులు వందలాదిగా వ్యాసాలు రాశారు. విదేశీ పత్రికల వాళ్లైతే వేణుమాధవ్ గారి గురించి ఎప్పుడు వ్రాసినా కానీ మిమిక్రీ కళ ప్రత్యేకత గురించి కూడా ప్రస్తావిస్తూ ఉండేవాళ్లు. ఆయన ప్రియమిత్రుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వేణుమాధవ్ గారి గురించి ఇలా రాశారొకసారి, నిన్నెక్కడ విసిరేసినా నిలిచిపోవు జనవాహిని, ఏమి స్వరమో రూపందాలించి వచ్చెనా మోహిని, వట్టి నవ్వులాటగా కన్పట్టిన ధ్వన్యనుకరణం కళగా రూపొందే నీది గళమా మరి పరుసవేది, కరుణకు హాస్యానికి అసలు సరిపడదంటారు కాని నీ పలుకో నవ్వుల నిధి నీ మనసే కరుణానిధి అని. అలాగే ఆయన మరొక ఆత్మీయ మిత్రుడు గుమ్మడిగారు ఇలా వ్రాశారు ఒక వ్యాసంలో, ఆయన్ను తలుచుకున్నప్పుడల్లా ఒక ఊహాచిత్రం నా మనసులో రూపుదిద్దుకుంటుంది. అది ఒక శిఖరాగ్రాన వేణుమాధవ్ నిలబడి ఉన్నారు, కిందకు చూస్తున్నారు. కొండ క్రింద నుంచి వందలాది శిష్యులు అనేక దారులగుండా తన వద్దకు చేరుకోవడానికి నేనంటే నేను అని పైకొస్తున్నారు. వాళ్లందరి ఉరుకులు పరుగులు చూస్తూ పులకించిపోయి ఆనంద పారవశ్యంలో చేతులు చాచి వాళ్లను పిలుస్తున్నారు తన కౌగిలిలో చేర్చుకోవడానికి. ఇదంతా కూడా బాపూగారికి భావం చెప్పి ఒక చిత్రం గీయించి వేణుమాధవ్ గారి సప్తతికో ఆసేతికో బహుకరించాలని ఉంది అని గుమ్మడిగారు వ్రాశారు. అలాగే ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు చాట్ల శ్రీరాములు గారు ఇలా వ్రాశారు, కేవలం వేణుమాధవును చదివి ఈరోజు ప్రతి రెండో మిమిక్రీ కళాకారుడు వేణుమాధవును గురువుగా, అతని ఏకలవ్య శిష్యులుగా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తున్నాడు అంటే వేణుమాధవ్ ఈజ్ ద రిచెస్ట్ బిలియనీర్ ఇన్ ది ఆర్ట్ వరల్డ్ ఆఫ్ మిమిక్రీ, మోనోయాక్షన్ అండ్ వెంట్రిలాక్విజం. ఇహ వేణుమాధవ్లోని మిత్రుణ్ణి చూద్దాం. మనకి సన్నిహితుడైన ఒక మిత్రుడి గురించి మనకు అప్పుడే పరిచయమైన వ్యక్తి తూష్ణీభావంతో మాట్లాడుతుంటే మనం ఆశ్చర్యపోతాం. అలా మాట్లాడేవాణ్ణి మనసులో తిట్టుకుంటాం. భవిష్యత్తులో అలాంటి వాడితో పొత్తు పెట్టుకోలేం. కాని వేణుమాధవ్ అలా కాదు. నా మిత్రుడి గురించి మీరలా మాట్లాడడం భావ్యం కాదు, దయచేసి మాట్లాడకండి అంటే నోరు మూసుకోండి అనే అర్థం స్ఫురించేట్లుగా అనగలిగిన ధైర్యస్థుడు. మాలాంటి వాళ్లు ఎప్పుడు నాటకం వేసినా ఆ నాటకంలో ఉన్న మంచి మాత్రమే అతనికి కనిపిస్తుంది. దాన్ని మ్యాగ్నిఫై చేసి మాతో, మేము లేనప్పుడు ఇతరులతో మాట్లాడతాడు. అంతేకాని మా లోటుపాట్లు కానరావు. అవతలివాడిలో ఏమాత్రం స్పార్క్ కనిపించినా అభినందించగల హృదయ వైశాల్యం అతనిది.
చాట్ల శ్రీరాములుగారు వ్రాసిన ప్రతి వాక్యం కూడా మిమిక్రీ వేణుమాధవ్ గారి వ్యక్తిత్వానికి నిలువుటద్దం అని చెప్పుకోవచ్చండి. అలాగే ఆయన మిమిక్రీ జీవిత స్వర్ణోత్సవాల సందర్భంగా ఈనాడు పత్రిక వాళ్లు 1999 జనవరి 20 వ్రాసినటువంటి ఒక వ్యాసంలో నుంచి కొన్ని వాక్యాలు చదువుతాను. మనం 1000 ముఖాల మనిషి గురించో లేక 1000 గొంతుల మనిషి గురించో విని ఉంటాం. అయితే వేణుమాధవలో ఆ 1000 ముఖాల 1000 గొంతుల వ్యక్తిని ఒకటిగా చూడగలం. ఆయనతో మనం మాట్లాడితే ఒకే ఒక వ్యక్తితో సంభాషించినట్లుండదు. ఆయన గొంతుకలో నుంచి ఎందరో రాజకీయవేత్తలు, కళాకారులు, రచయితలు బయటకు వచ్చి మనల్ని పలకరిస్తారు. వేణుమాధవ్ ఒక్క క్షణంలో చిత్తూరు నాగయ్యలాగా, మరుక్షణంలో భానుమతిలాగా మారిపోతారు. నాగయ్య గొంతులోని ఆర్ద్రత, భానుమతి కంఠంలోని సొంపులను అనుకరించడంలో వేణుమాధవ్ ప్రతిభ అనన్యసామాన్యం. తన కంఠంతో లోకాన్నే జయించిన మహానుభావుడాయన, ఆయన ఒక సంచార మహోన్నత గళ జలపాతం, సహస్ర స్వర నియంత్రణ మహామాంత్రికుడు ఆయన. మిమిక్రీ సామ్రాజ్యానికి ఆయన మకుటం లేని మహారాజు. శోకానికి, హర్షానికి, మంకుతనానికి, గాంభీర్యానికి, లాలిత్యానికి, ఉరుముల ఆర్భాటానికి, చిరునవ్వుల సవ్వడికి, అన్నింటికీ వేణుమాధవ్ గళం ఒక విడిది. తాను నేర్చుకున్న దానినుంచి అనేక కొత్త ప్రక్రియలు కనిపెట్టి ఈ కళకు ఎంతో ప్రాచుర్యం తెచ్చిన కళోద్యమకారుడియన, కళా ఉద్యమకారుడు వేణుమాధవ గారు అని వ్రాసింది ఈనాడు పత్రిక ఆ సంవత్సరాల్లో. ఇంకా వేణుమాధవ గారి గురించి నేను ఉపోద్ఘాతంలో చెప్పినట్లు, అలాగే అనేక మంది ఆయన్ను ప్రశంసించినట్లు, ఆయన సృష్టించిన, ప్రోత్సహించిన శిష్య బృందం, ఆయన సంపాదించిన ఆస్తి, కళారంగానికి ఆయన వదిలి వెళ్లిన సంపద. ఎప్పుడూ ఎవర్నీ పోటీ అనుకునేవాళ్లు కాదు. తన కళలోని మెళకువలన్నింటినీ కూడా అందరికీ వివరంగా చెప్తుండేవాళ్లు. శిష్యుడి ప్రదర్శనకు హాజరవడం అంటే తనకు దక్కిన గౌరవంగా భావిస్తూ ఉండేవాడాయన. ఆ రోజుల్లో అంటే 1960-70లలో వేణుమాధవ్ గారి స్ఫూర్తితో మిమిక్రీని అభ్యసించి గత 50 ఏళ్లుగా ఆ హాబీని కొనసాగిస్తున్నారు డాక్టర్ వివేకానందమూర్తిగారు. ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉంటున్నారు. ఆయనతో మాట్లాడాను ఈ కార్యక్రమం చేస్తున్నాను అని చెప్పినప్పుడు, తనకు వేణుమాధవ్ గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మంచితనం గురించి పదే పదే ప్రస్తావించారు డాక్టర్ వివేకానందమూర్తిగారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు మిమిక్రీ రంగంలో మెరిసిన, మెరుస్తూ ఉన్న కొంతమంది కళాకారులు. సినీ రంగంలోకి ప్రవేశించకముందు మన హాస్యనటులు బ్రహ్మానందం గారు, సిల్వెస్టర్, మిమిక్రీ శ్రీనివాస్, నేరెళ్ల లక్ష్మణరావు, జూనియర్ వేణుమాధవ్, శివారెడ్డి, ఇటీవలే దివంగతులైన హరికిషన్, అతిశయోక్తి లేకుండా వేలాది మంది కళాకారులు ఈ మిమిక్రీ కళను ముందుకు తీసుకెళ్తున్నారండి. నేరెళ్ల వేణుమాధవ్ గారు తన 82వ సంవత్సరం దాకా మిమిక్రీ ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు. జీవితపు చరమాంకంలో 10 ఏళ్లపాటు ఆయన్ను పార్కిన్సన్స్ వ్యాధి ఇబ్బంది పెట్టింది. ఆ రోజుల్లో కూడా డాక్టర్ల సలహాల మేరకు నరాల మీద ఒత్తిడి కలిగించని అంశాలతో మిమిక్రీ ప్రదర్శనలు కొనసాగిస్తూనే వచ్చారు. 2018 జూన్ 19 కన్నుమూయడానికి 2 రోజుల ముందు కూడా ICUలో ఉండి కూడా తనను చూడ్డానికి వచ్చిన శిష్యులతోటి వాళ్ల ప్రత్యేకతలైన అంశాలను ప్రదర్శించమని అడిగి మరీ చెప్పించుకున్నారు. చూశారు, విన్నారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే చిట్ట చివరి నిమిషం దాకా మిమిక్రీ కళనే శాసించారండి వేణుమాధవ్ గారు. ఆయన అంత్యక్రియల్లో తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో వీట్కోలు పలికింది. వరంగల్లులో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 80 ఫీట్ రోడ్డుకి వరంగల్లులో ఆయన పేరు పెట్టారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇద్దరూ కలిసి డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణాన్ని కూడా నిర్మించారు. డిసెంబర్ 28 వేణుమాధవ్ గారి జ్ఞాపకంగా వరల్డ్ మిమిక్రీ డేగా కూడా పరిగణిస్తున్నారు. వేణుమాధవ్ గారు, శోభావతి గార్ల దంపతులకు 4 సంతానం. పెద్దబ్బాయి శ్రీనాథ్, తరువాత అమ్మాయి లక్ష్మీ తులసి, 3వ సంతానం అమ్మాయి వాసంతి, చివరి సంతానం అబ్బాయి రాధాకృష్ణ. అందరూ ఉన్నత విద్యలు చదువుకున్నారు. వారివారి జీవిత భాగస్వాములతో, పిల్లాపాపలతో గౌరవప్రదమైన వృత్తుల్లో స్థిరపడ్డారు. నాన్నగారి మిమిక్రీ కళ పెద్దమ్మాయి లక్ష్మీ తులసిగారికి కాస్త పట్టుబడింది. కొన్ని ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇప్పటికూడా మిత్రుల సమక్షంలో తన హాబీని ప్రదర్శిస్తూ ఉంటారు. 2వ అమ్మాయి వాసంతిగారు 2018లోనే అనారోగ్యంతో కన్నుమూశారు. ఇవండి ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ గారి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు. ఇప్పుడు వేణుమాధవ్ గారి గత కార్యక్రమాల్లో నుంచి కొన్ని భాగాలు విందాం, చూద్దాం.
వీటిని మన కార్యక్రమంలో చేర్చుకోవడానికి అనుమతిచ్చిన వాళ్ల పెద్దబ్బాయి శ్రీనాథ్ గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. విశ్వనాథ్ సత్యనారాయణ గారు, చాలా బాగుంది. దినమూడు బంగారం గారు వడుతూ చెప్పాను నేను. నేను ఈ డొక్కేలానికి అన్నాను కదా, ఏంటి దాని నీచత్వం చూపించడానికి చెప్పాను కదా. అలా నన్న ఎగులేదు తిక్కనగులేదా భోగం అస్మాదృశుందలకు స్వాదు రసావతారధిషణాంకపు. தெரியும் உங்களுக்கு தெரியும் தங்களுக்கு தெரியும் எல்லோருக்கும் தெரியுமே ஸ்ரீரங்கமங்களநிதி கருணாநிவாசம். ஒரு அம்மாயி பாடுதுంది. అమ్మాయి లాగా పాడాలంటే ఏదో ప్లేబ్యాక్ సింగర్ లాగా పాడవలసిన అవసరం లేదు. మిమిక్రీ ఆర్టిస్ట్ యాక్టర్ ఇమాజినేషన్ ఉండాలి, మరి ఇంప్రొవైజేషన్ ఉండాలి. ఒక అమ్మాయి లాగా పాడాలి. ఎక్కడి వాళ్ళెక్కడ వెళ్ళిపోయారు, ఒకటి మాత్రం కూర్చున్నాడు. నాయన నువ్వెందుకు కూర్చున్నావు? ఈ ప్రోగ్రాం తర్వాత నా ప్రోగ్రాం ఉందమ్మా అన్నాడు. మిమిక్రీకి ఇంత గ్రంథాన్ని నేను చాలా సంక్షిప్తంగా గుళికలాగా మీకు అందివ్వగలిగాను. కొన్ని గంటలు రోజులు చెప్పొచ్చు గారిని చూడాలని ఉండేది నాకు. సురేంద్ర గారని అన్మోల్ గడిలో హీరో నన్ను ఫోన్ చేసి పరిచయం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు రమ్మన్నారు. ఈ రోజు హాల్ దగ్గర బాంబేలో ఉంటారని వెళ్ళగానే మీరేనా వేణుమాధవ్ గారని హిందీలో అడిగారు. అవునన్నాను. ఇండస్ట్రీ మే సబ్ నే సబ్కో నకల్ కియా మేర్ మేరే నకల్ కోయి నహీ కియా హై. నేనన్నాను విన్నాను ఊరుకున్నాను. మళ్ళీ అన్నాడు, మళ్ళీ అన్నాడు. నేనన్నాను శివరామోడి గారు, కేటగిరీస్ ఆఫ్ వాయిసెస్ అని ఉంది. మిమిక్రీ ఆర్టిస్ట్ ముందు ఆరోహణం అంటే అవరోహణం తెలియాలి. అది తెలిస్తే ఎంతటి వాళ్ళ గొంతులైన రెడ్డి మధ్యలో ఉంటాయని చెప్పాను. ఉంటారన్నాను. ఒక్కసారి నా అదిరిపోయి ఏమిటన్నాడు, వినండి అన్నాను. మిమ్మల్ని ఇమిటేట్ చేయడం వల్ల కొంతమంది వాయిసెస్ వచ్చాయన్నాను. మిమ్మల్ని ఇమిటేట్ చేయడం వల్ల జగ్గయ్య గారి వాయిస్ వచ్చిందన్నాను. కన్న కొడుకును కనకమాణిక్యమా అని కన్నుల్లో పెట్టుకుని వచ్చిన చోళవీరాంకురమని స్వర్ణడౌలికల్లో ముంచి ముద్దాడిన ఆనవరైన ఆయన ఆజ్ఞ విధించింది. అభరంజి కంకణాలకు బదులు అరదండాలతో నన్ను ఇక్కడ కీర్పించారు. కాదు మహారాజా, మీ ఆనందం. మిమ్మల్ని ఇమిటేట్ చేయడం వల్ల పృథ్వీరాజ్ వాయిస్ వచ్చిందని ఆకా క్యా కన్నా చాహతే హో నహీ. మిమ్మల్ని ఇమిటేట్ చేయడం వల్ల మాధవే సత్యం వాయిస్ వచ్చిందన్నాను. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. ఔరౌరి గారెలుల్ల వరే బూరెలుల్ల ఇవెన్న ననగే పాలు వివాహ భోజన విధు విచిత్ర భక్ష్య గళ్ళివు బిగరిగే ఔతణ విధు దొరకుండి తెనగె బంధు. ఘంటసాల గారు వాయిస్ వచ్చిందన్న మిమ్మల్ని ఇమిటేట్ చేయడం వల్ల. వేణుమాధవ్ గారు ఈ బ్యాగ్ నిండా పాటలు ఉన్నాయి బాబు, రెస్ట్ లేకుండా పాటలు పాడుతున్నాను బాబు. ఇప్పుడు రికార్డింగ్ కెడుతున్నాను మాస్టారు. భలే మంచి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు. ఎలా ఉంది బాబు పల్లవి? బాగుంది ఘంటసాల గారు. దొరదలో పట్టుకుంటుంది బాబు ఘంటసాల గారు ఇలా అని ఒకటొకటి మొత్తం పాటలు చెప్పొచ్చు, అనేకమైన విషయాలు చెప్పొచ్చు. తర్వాత కేవీఎస్ శర్మ జగన్ డబ్బింగ్ చెప్పాడు కట్ట బ్రహ్మంలో. అతడు నిన్న వచ్చాడు ఈ రోజు ఉంటాడు రేపు పోతాడు అన్న సామెతకు అతని మచేతేడు మాత్రం త్రాగవద్దు. మనలో సింహాల వలె పుట్టి మేకల వలె తోకలాడింపు సంసిద్ధులైన మానాభిమానులను ఖండించు మేస్తున్నా. రాజాధిరాజ విజయ రఘునాథరాయ తొండయ్యమాన్ బలి. ఎస్ వి రంగారావు చాణిక్యుడు వేస్తే ఎలా ఉంటుందని అడిగారు నన్ను. రంగారావు గారు యాక్ట్ చేయాలి, ఆయన యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందని. ఇమిటేషన్ ఇన్ ఇమాజినేషన్ ఇలాంటి దీని మీద కొన్ని గంటలు చెప్పొచ్చు. రంగారావు గారు చాణిక్యుడు వేస్తే ఎలా ఉంటుందని అడిగారు రోజు. చంద్రగుప్తుడట సంగరమరంతుడ
యమభట సమాన భయంకర వీరభట ఆవృతంబై బలోకనంబుల నఖంబులు పిండివడజేయు మధోదండ వేదండ పోద కెట్టనో భూభోరోగ విజరంబై సమకూటక హేషాఘోష సంగులంబై రంగారు సంగర రంగమిక్కడ నిన్నగాక మన కనుగడ పొంబాలక అన్నాడు. రేలకి ఇమిటేషన్ వచ్చింది ఇందులో. నమస్కారం గురువులు, మేచారు మాట్లాడేరు, నిన్ను విడివదులను ఎవరెగడా. ఇట్లా కేటగిరీస్ ఆఫ్ వాయిసెస్ లో మన ప్రాణ్ వాయిస్ వచ్చింది మిమ్మల్ని ఇమిటేట్ చేయడం వల్ల. అగర్ ఇస్కీ ఖైరియత్ చాహతే హో తో మేరే సామ్నే సే దఫా హో జావ్. మిమ్మల్ని ఇమిటేట్ చేయడం వల్ల శత్రుఘ్న సిన్హా వాయిస్ వచ్చింది. మా ఖుద్ సున్నా నహీ చాహతా హట్ జావ్ మేరే సామ్నే సే, మా చీల్ కే సాథ్ బాత్ కర్నా నహీ చాహతా. మిమ్మల్ని ఇమిటేట్ చేస్తాను వినండి అన్న. ముజే ఝాన్సీ కి తఖ్త్ సే నిఫ్రత్ నహీ బల్కి తుమ్ సే నిఫ్రత్ హై సదా శివరావ్ మీర్ జాఫర్ జైసే దగాబాజ్ నహీ ఛోటే సే దబ్బే కో హిందోస్తాన్ కా మాఫీ కా కలంకతీ గా లగా రాని మై యే నహీ జాంతా ఆగ్ మే కూద్ పడో మగర్ ఫవ్వారా లేకర్ జబ్ చూంటీ కే పర్ నికల్ ఆతే ఇస్కో జిందగీ తబాహ్ హోనే లగ్తీ హై సదా శివరావ్ శీష్ మహల్ మే రహనా చాహతే హో తో శీష్ మహల్ మే శీష్ మహల్ మే రహనా చాహతే హో తో శీష్ మహల్ మే రహనే కీ తమీజ్ సీఖియే అని చెబితే చాలా సంతోషించి నా ట్రూప్ లో వర్క్ చేస్తావా అన్నాడు ఆయన. ఐ డోంట్ వర్క్ ఇన్ ఎనీబడీస్ ట్రూప్ సార్, ఐఎమ్ సోలో ఆఫ్ ది జస్ట్ ఐ కేమ్ టు పే మై రెస్పెక్ట్స్ అన్నాను. అప్పటికప్పుడు తయారు చేసిన ఐటమ్ అమ్మాయి. ఇవి వేణుమాధవ్ గారి ప్రతిభకి అతి చిన్న ఉదాహరణలండి. ఇప్పుడు వాళ్ల పెద్దబ్బాయి నేరెళ్ల శ్రీనాథ్ గారి స్పందన విందాం. శ్రోతలందరికీ నమస్తే. కిరణ్ గారు మా ఇద్దరి పరిచయం ఎలా జరిగిందో చెప్పే ఉంటారు. ఈ మధ్యనే మా పెద్దబ్బాయి తేజస్వి వేణుమాధవ్ శాంటా బార్బరాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అక్కడికి నేను మా ఆవిడ ఇద్దరం వచ్చాం. కిరణ్ గారిని మళ్ళీ మాట కలిపి నాన్నగారి పుస్తకాలు మూడు పంపుతూ వేయి గొంతువుల వేణుమాధవ్ గారి గురించి మీ గొంతులో వినాలనుంది అని రిక్వెస్ట్ ఇచ్చాను. ఆ రిక్వెస్ట్ని వారు యాక్సెప్ట్ చేసి నాన్నగారి గురించి వివరంగా వివరించినందుకు మొదట థ్యాంక్స్ చెప్తూ అందరి కళాకారుల ఇళ్లలోలానే మా ఇంట్లో కూడా ఈతి బాధలు బాగానే ఉండేవండి. మా చిన్నప్పుడు నలుగురు పిల్లలం మేము, ఒక్కొక్కళ్ళకి 4 రూపాయలు ఫీజు, అప్పుడు నెలకి 16 రూపాయలు. ఆ 16 రూపాయలు కూడా 4 నెలలకు 5 నెలలకు ఒకసారి కట్టే పరిస్థితి ఉండేది, ఊహించుకోవచ్చుగా. నాన్నగారి గురించి నేను చెప్పాల్సి వస్తే దగ్గరగా చూసినవాడిగా, ఒకటి మృత్యుభవించిన కళాకారుడైన, 2 మిమిక్రీ కళ తప్ప వేరే వ్యాపకం తెలియదు, 3 ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనిషి, 4 మనసు స్వచ్ఛం, 5 ఎవరినీ బాధ పెట్టడం మేము ఎరగం, 6 శిష్యులను స్వంత బిడ్డలుగా చూసుకునేవారు, 7 నిగర్వి, 8 స్వస్వరూప జ్ఞానం తెలిసిన కళాకారుడిగా ఆయన తన కళ తాలూకు ఎకనామిక్స్ డైనమిక్స్ మంచి చెడు అన్నీ శిష్యులకి నేర్పారు. నాన్నగారి జీవితంలో చాలా అనుభవాలు నాతో పంచుకునేవారు. మచ్చుకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానం వారు నాన్నగారికి గజారోహణం చేసి పౌర సన్మానంతో పాటు 50,000 రూపాయలు నగదు ఇచ్చారు. ఆ సన్మానం తర్వాత నాతోటి నాన్నగారి అబ్బాయి శ్రీనాథ్, ఈ డబ్బు ఖర్చులకు నేను వాడుకోదలుచుకోలేదు, నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్లో మూలధనంగా వేస్తాను. ఇంకొక 1 వారం రోజుల్లో నాన్నగారు చనిపోతారనగా హాస్పిటల్లో ఏకాంతంలో నాన్నగారు నాతో అన్ని విషయాలు నెమరవేసుకుంటూ, అబ్బాయి శ్రీనాథ్, పూర్వజన్మలో నేను రామాయణంలో మారేచుణ్ణి, మిమిక్రీ చేసి రామాయణాన్ని ముందుకు తీసుకెళ్లాను, కళని మంచి పనికి కాకుండా చెడ్డ పనికి వాడానని, మరు జన్మలో ఈ మిమిక్రీ కళకు గుర్తింపు అండ్ ఒక ఒరవడిని తీసుకురావటానికి వేణుమాధవ్గా పుట్టానని రాములవారి ఆనత అయింది అంటూ తలనిమిరారు. మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం, నా నోట మాట పెగల్లేదు. జూన్ 19, 2018 మా ఇంట్లో నాన్నగారు కన్నుమూశారు. నాన్నగారి నిష్క్రమణ మీ కుటుంబానికే కాదు శ్రీనాథ్ గారు, తెలుగు కళారంగానికే పెద్ద లోటు. సాధారణంగా ఇలాంటి ఒక మహోన్నత వ్యక్తి మరణించినప్పుడు 1 సెకం ముగిసింది అంటాం, కానీ వేణుమాధవ్ గారు కొన్ని శకాల్ని సృష్టించి వెళ్లారు. చిట్ట చివరిగా ఒక మాటండి, కేవలం శ్రీనాథ్ గారు అడిగారనే కాదు వేణుమాధవ్ గారి మీదున్న గౌరవాభిమానాలతో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాను.
ఇది నాకు లభించిన ఒక అరుదైన అవకాశంగా కూడా భావిస్తున్నాను. నా ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మళ్లీ వచ్చేవారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ దగ్గర సెలవు తీసుకుంటోంది మీ కిరణ్ ప్రభ.